ఎంఎస్ ఎంఎస్ఎక్సెల్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నారా అండ్ ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వాళ్ళకి ఈ విషయాల గురించి తెలుసో లేదో ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలిసిపోతుంది సో ఎంఎస్ ఎక్సెల్ అనేది వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆఫీస్ పర్పస్లో చూసుకున్నట్లయితే సో చాలామంది డేటా ఎంట్రీ చేస్తూ ఉంటారు ఓకే క్యాలిక్యులేషన్స్ అని తర్వాత రిపోర్ట్స్ అని ఇట్లా చాలా వర్క్స్ అనేటివి కూడా ఎక్సెల్ మీద ఆధారపడి వర్క్ చేస్తూ ఉంటారు సో అటువంటి ఎక్సెల్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎంతవరకు అవగాహన ఉంది సో అలాగ పర్టికులర్గా చూసుకున్నట్లయితే మన దగ్గర ఉండే సమాచారాన్ని డిజిటలైజ్ చేసేటప్పుడు ఆ కంప్యూటర్ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎంతవరకు కంప్యూటర్ నాలెడ్జ్ పర్ఫెక్షన్గా ఉందో మరి మరి మీకు తెలుసో లేదో అనేది మీరు చూడాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడాలి అండ్ ప్రతి ఒక్క ఎక్సెల్ యూజర్ మాత్రమే కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఎక్సెల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి డే పర్టికులర్గా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉపయోగ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెస్ట్ ఉంటాయి వీరికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఎవరైతే ఎక్సెల్ బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ పూర్తిగా వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసి నాకు వెంటనే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే సో డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం జాగ్రత్త అందరూ జాగ్రత్తగా వినండి అండ్ ఈ ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరికైతే ఎక్సెల్కి బిగినర్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది చూడండి ఎక్సెల్ ఇంటర్ఫేస్ గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే సో ఎక్సెల్ ఇంటర్ఫేస్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టైటిల్ బార్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఉంటాయి మెనూస్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఉంటాయి కదా ముఖ్యంగా మనం చూ చూసుకున్నట్లయితే ఎక్సెల్లో మన డేటా ఎంట్రీ ఎక్కడ చేస్తాము అంటే ఈ సెల్స్లో ఎంటర్ చేస్తాం అనమాట ఓకే సో ఇలా ఈ సెల్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఒక కాలం అండ్ ఒక రో క్రియేట్ అయితే మనకి ఇక్కడ ఒక సెల్ అనేది ఒక బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ బాక్స్ని మనం సెల్ అంటాము అయితే ఈ సెల్ అనేది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ కొన్ని కాలమ్స్ ఇక్కడ కొన్ని రోస్ అనేది మీరు చూడవచ్చు అయితే ప్రతి కాలంకి పేరు ఏంటి అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి లైక్ ఏబిసిడి ఇది డి కాలమ్ ఇది ఈ ఇది ఎఫ్ కాలం అని చెప్పేసి పేర్లతో మనం పిలవచ్చు అలాగే ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో అని చెప్పేసి ప్రతి రోకి కూడా మనం పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు మనము సెల్ని ఎలా గుర్తిస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసిన సెల్ అడ్రస్ ఏంటి అంటే సి కాలంలో ఉంది తర్వాత ఫోర్త్ రోలో ఉంది అయితే నేను డేటా ఎంట్రీ చే ప్రాసెస్లో నేను బేసిక్స్ అయితే చెప్పేస్తున్నాను ఒకవేళ మీకు ఎక్సెల్ సంబంధించిన బేసిక్ ట్యూటోరియల్ అండ్ క్లియర్ కట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు లింక్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు లేదంటే ఛానల్ ప్లేలిస్ట్లో కూడా వరుసగా ఉంటాయి డేటా ఎంట్రీ విషయంకి వస్తే కనుక మనకి ఇంకేం లేదు ఫ్రెండ్స్ బయట మా పేపర్ మీద ఉండే సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం అంటే కంప్యూటరైజ్డ్ చేయడం లేదా ఎవరైనా డేటా చెప్తే దాన్ని కంప్యూటరైజ్ చేయడాన్ని మనం డేటా ఎంట్రీ అంటారు సో బయట సమాచారాన్ని మనం కంప్యూటర్లో టైప్ చేసుకోవడానికి డేటా ఎంట్రీ ప్రాసెస్ అంటాము ఈ ప్రాసెస్లో ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే మన సైడ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ ద తెలుగు టైపింగ్ రెండు వచ్చి ఉండాలి సో ఇంగ్లీష్ టైపింగ్తో పాటు తెలుగు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి చాలామందికి ఇంగ్లీష్ కీబోర్డు చూసి టైప్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరు పనిచేయాలి అంటే మీ దగ్గర కంపల్సరీగా టైపింగ్ స్కిల్ ఉండాల్సిందే అయితే దీంతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్ తో పాటు అండ్ తెలుగు టైపింగ్ స్కిల్ ఇంకా కూడా ఉందనుకోండి మీకు మించిన వారు ఎవరు ఉండకపోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆపరేషన్లో డేటా ఎంట్రీ విషయంలో తెలుగులో టైప్ చేయడం నేను చూపిస్తున్నాను ఎగ్జాంపుల్లో తెలుసు కదా ప్రతి ఎక్సెల్ వర్క్ బుక్లో కింద మూడు షీట్స్ ఉంటాయి డిఫాల్ట్గా ఇక్కడ నేను కొన్ని షీట్స్ కూడా యాడ్ చేశాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి నేను కొన్ని హెడ్డింగ్స్ కూడా టైప్ చేశాను ఇవి ఎలా టైప్ చేశానో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది గూగుల్ ఇన్పుట్ టూల్తో నేను తెలుగులో టైప్ చేశాను అనమాట అది నేను ఇంతకు ముందు నుంచి నా కంప్యూటర్లో గూగుల్ ఇన్పుట్ టూల్ ఇన్స్టాల్ అని చేసి ఉన్నాను సో నేను ఇక్కడ ఎంటర్ చేయగలుగుతున్నాను ఒకవేళ మీకు మనకి ఈ విధంగా తెలుగులో లెటర్స్ టైప్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు అంటే సో ఇలా మీరు గూగుల్ ఇన్పుట్ టూల్స్లోకి వెళ్ళి వెళ్ళండి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది ఎందులో టైప్ చేయండి ఏదైనా వరుస సంఖ్య తెలుగులో టైప్ చేసిన తర్వాత కాపీ చేయండి అండ్ మన ఎక్సెల్లో ఇలా పేస్ట్ చేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనకి పేరు అని కావాలి అనుకుంటే ఏం చేస్తారు సింపుల్గా మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే చాలండి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగులో వస్తుంది దీన్ని కాపీ చేస్తారు అండ్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తారు ఇలా కూడా టైప్ చేసుకోవచ్చు లేదంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ని మనం ఇన్స్టాల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మనం డైరెక్ట్గా ఇంగ్లీష్ కీబోర్డ్నే మన తెలుగులోనే టైప్ చేసుకునే అవకాశం ఉంటుంది సో నేనైతే వే చూపించాను దాని తర్వాత మీ ఇష్టం మీరు ఎలా టైప్ చేయాలనుకుంటే అలా టైప్ చేయండి సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ నేను వరుస సంఖ్య పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ లింగము అంటే స్త్రీ లేదా పురుషులు ఆధార్ నెంబర్స్ చిరునామా ఫోన్ నెంబర్ అని చెప్పేసి హెడ్డింగ్స్ అయితే నేను టైప్ చేశాను ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ వరుస సంఖ్యలో నేను వన్ టూ టైప్ చేశాను ఇక్కడ ఒక పది మంది డేటా ఎంటర్ చేయాలనుకుంటే ఈ పది మంది తాలూకా సీరియల్ నెంబర్స్ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు సో దానికి మీరు ఏం చేస్తారు వన్ టూ అని టైప్ చేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి ఓకే దాని తర్వాత ఈ కార్నర్లో మాస్ పాయింటర్ పెట్టి కింద వరకు అంటే నెంబర్ టెన్ అని వచ్చి చూసారా ఇక్కడ వరకు మనం విడిచిపెట్టేస్తే ఆటోమేటిక్గా నెంబర్ అనేది టైప్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు పేర్లు రాయాలనుకుంటే తెలుగులో పేర్లు రాయాలనుకుంటే ఏం చేస్తారు సేమ్ మళ్ళీ గూగుల్ ఇన్పుట్ టూల్స్లోకి వెళ్ళి పేరు మొదట పేరు మోహన్ సాహు అని ఇచ్చా సో ఇప్పుడు దీన్ని సింపుల్గా దీన్ని మళ్ళీ కాపీ చేస్తారు దాని తర్వాత పేస్ట్ చేస్తారు ఓకే ఇప్పుడు చూడండి డేటా ఎంటర్ చేసేటప్పుడు మనకి ఒక కాలం తొలక వడల్పు పెంచాల్సిన అవసరం పడుతుంది అప్పుడు మనం ఏం చేయాలి సో మౌస్ పాయింటర్ తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చి కాలం హెడ్డింగ్ పైన ఈ గీత పైన పెట్టేటప్పుడు ఇలా వస్తుంది సింబల్ దీన్ని క్లిక్ చేసి మీరు కాలం విడితే అనేది పెంచవచ్చు అలాగే ఈ పేరు అనే కాలంని పెంచాలనుకుంటున్నాను సో పెంచాను ఇలాగా అలాగే పుట్టిన తేదీ నాకు ఇది సరిపోతుంది అండ్ లింగం ఉంది చూసారా దీన్ని కాస్త పెంచకల ఎందుకంటే మేల్ ఆర్ ఫిమేల్ ఇట్లా సరిపోతుంది కాకపోతే ఇందులో మొత్తం హెడ్డింగ్లో ఉన్న మొత్తం లెటర్స్ షో అవ్వాలంటే ఏం చేయాలి అప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి ఇక్కడ కాలం విడుత్తే ఇంతే ఉంది కాబట్టి మిగతా లెటర్స్ కనిపించట్లేదు అవి కూడా కనబడాలి అంటే కింద కిందకు వచ్చి కనబడాలంటే అప్పుడు మనం ఏం చేయాలి ఈ హెడ్డింగ్స్ అని ఇలా సెలెక్ట్ చేయండి లేకపోతే ఈ ఒక్క హెడ్డింగ్ కూడా అప్లై చేయొచ్చు ఓకే సో నేను హెడ్డింగ్స్ అన్ని సెలెక్ట్ చేస్తున్నాను ర్యాప్ టెక్స్ట్ అని ఉంటుంది హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ర్యాప్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే చూడండి ఆ కాలం వెడల్పు ఎంతైతే ఉందో అంతకు తగ్గట్టుగానే మనం సెట్ చేసుకుంటున్నాం అనమాట ఓకే చూసారా నెక్స్ట్ ఈ హెడ్డింగ్స్ అన్ని కూడా మధ్యలో కనబడాలి అంటే ఇక్కడ సెంట్రల్మెంట్ అప్లై చేస్తే ప్రతి సెల్కి మధ్యలోనే ఉంటాయి ఓకే ఆధార్ నెంబర్ కాలం వెడల్పు కాస్త పెంచాలి చిరునామా కూడా పెంచాలి ఫోన్ నెంబర్ కాస్త నేను పెంచచ్చు పెంచుతాను ఓకే ఈ విధంగా మనం డేటా ఎంట్రీ చేసాం అలాగే కాలమ్స్ అన్ని ఒకేసారి మనం తగ్గించాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు ఇలా ఆ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి ఇలా డబుల్ క్లిక్ ఇవ్వండి వెంటనే మీకు ఏమవుతుందంటే ఆ కాలమ్స్ అన్నీ కూడా ఫిట్ అయిపోతాయి ఓకే అర్థమైందా లేదా ఇలా సెలెక్ట్ చేస్తారు ఏదైనా కాలం పైన డబుల్ క్లిక్ చేస్తే ఫిట్ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా డేటా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మనకి పూర్తిగా కనిపించట్లేదు ఎందుకంటే ఒక కాలం వెడల్పులో చూసుకుంటే అక్కడ ఎన్ని నెంబర్స్ అయితే పడతాయో అంతకంటే ఎక్కువ టైప్ చేస్తే ఈ విధంగా మధ్యలో ప్లస్ సింబల్ వస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా కాలం విడితని పెంచుతారు లేదా కాలం విడత పైన క్లిక్ ఇస్తే సరిపోతుంది ఓకే సో అలా లేదంటే మనం ఏం చేస్తారంటే ఇలా ఇది ఇలా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ నెంబర్ ఫార్మాట్లోకి పెట్టండి అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ నెంబర్ షో అవుతుంది ఇక్కడ టూ డెసిమల్స్ వస్తాయి కదా ఈ డెసిమల్స్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి ఇట్లా ఈ ఈ రెండు ఆప్షన్స్ని మనం ఉపయోగించవచ్చు ఓకే ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు నెక్స్ట్ సెల్స్కి సేమ్ కూడా ఈ మార్పులన్నీ కూడా మనం అప్లై చేయాలంటే ఇది సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ అని చూసారు ఇక్కడ ఓకే దీన్ని క్లిక్ చేస్తారు అండ్ మిగతా సెల్స్ అన్నిటి కూడా ఇలా అప్లై చేసి వదిలేస్తే చాలు నెక్స్ట్ నెంబర్స్ అనేవి కూడా డైరెక్ట్గా ఈ విధంగా తీసుకోబడతాయి ఓకే నార్మల్ డేటా ఎంట్రీ చేయడం మీకు అర్థమైంది కదా ఓకే ఇప్పుడు మనం ఈ వీటికి మనం నాలుగు వైపులో కూడా బార్డర్ ఇవ్వాలి మనకి బార్డర్ రావాలి అసలు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా డేటా సెలెక్ట్ చేయండి ఓకే సో దాని కోసం మన హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఈ ఈ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే బోర్డర్ ఆప్షన్ పైన ఇందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి ఇందులో ఆల్ బార్డర్స్ ఇస్తే చాలు మనకు మొత్తం లైన్స్ అన్ని కూడా వచ్చేస్తాయి సో ఇప్పుడు మనం ఇది డైరెక్ట్గా మనం ఆ ఫైల్ మెనుకి వెళ్ళి ప్రింట్ ఆప్షన్ పని క్లిక్ చేస్తే చాలు మీకు ఈ విధంగా డేటా ప్రింట్ అవ్వడం మీరు గమనించవచ్చు చూడండి ఓకే దాని తర్వాత ఏంటంటే పేపర్ విడితే ఎక్కువ ఉంది కాబట్టి సో మనకి రెండో పేజీకి సెకండ్ నెక్స్ట్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ దాటి ఉంది అనమాట అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ పో ల్యాండ్స్కేప్ మార్చుకుంటే సరిపోతుంది మొత్తం ఈ విధంగా పేపర్పై వచ్చేస్తుంది అనమాట ప్రింట్ ఇచ్చిస్తే సరే ఇప్పుడు మనం మీరు పెద్దగా అందులో చేయడానికి ఏముండదు ఉండదు ఫ్రెండ్స్ మనం మొత్తం మినిమం ఆపరేషన్ వస్తే చాలు ఈజీగా మనం డేటా ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ టైం నుంచి సెకండ్ రికార్డ్ నుంచి మనం ఇక్కడ వరకు లాస్ట్ ఎన్ని రికార్డ్స్ వస్తే అలా రికార్డ్స్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇప్పుడు బేసికల్గా డేటా ఎంట్రీ చేయడంలో చూసారు కదా ఇప్పుడు మనం ఇంకా ఇంకా యాక్టివ్గా ఫాస్ట్గా డేటా ఎంట్రీ చేయాలంటే మీకు ఇప్పుడు ఒక వే చూపించబోతున్నాను దాని ప్రకారంగా చేస్తే ఫాస్ట్గా డేటా ఎంట్రీ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే సో దానికి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఫైల్ మెనూకి వెళ్ళండి దాని తర్వాత ఇక్కడ చూడండి ఆప్షన్స్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే అండ్ అదే మనం ఎంఎస్ వార్డ్ టూ థౌజండ్ సెవెన్ అనుకుంటే ఎక్స్ఎల్ టూ థౌజండ్ సెవెన్ అయితే ఇక్కడ ఆఫీస్ బటన్ ఉంటుంది బట్ ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫైల్ మెను అంటున్నాను ఆప్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో కస్టమైజ్ రిబ్బన్ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఆల్ కమాండ్స్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎఫ్ లిస్ట్ లో చూడండి ఓకే ఫామ్ ఎక్కడైనా ఆప్షన్ ఉందో లేదో చూడండి క్రాల్ చేసుకుంటూ పోతే ఇక్కడ చూడండి ఫామ్ ఉంది దీన్ని మనం ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి మనం సో ఇప్పుడు మీకు ఈ కమాండ్ అనేది ఏదైనా గ్రూప్లో అంటే ఏదైనా ట్యాబ్లో గ్రూప్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ నేనేంటంటే హోమ్ ట్యాబ్లో నాకు మెయిన్ గ్రూప్లో కనబడాలి సో నేను హోమ్ ట్యాబ్ సెలెక్ట్ చేసి అందులో నాకు అలైన్మెంటో లేకపోతే నెంబర్ సిస్టంలో ఎట్లా ఎక్కడైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నేను సెల్స్ అని సెలెక్ట్ చేశాను యాడ్ బటన్ పని క్లిక్ చేశాను సో ఇలా కానప్పుడు ఏం చేస్తారంటే న్యూ గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే నేను హోమ్ ట్యాబ్లో న్యూ గ్రూప్ క్రియేట్ చేశాను ఆ గ్రూప్ పేరు వచ్చేసి ఫామ్ ఎలా సెలెక్ట్ చేస్తారు రీనేమ్ చేయండి ఫామ్ అని టైప్ చేసి ఓకే బటన్ పని క్లిక్ చేసాను చూడండి ఫామ్ అని చెప్పేసి అండ్ దీనికి ఇప్పుడు యాడ్ చేయండి యాడ్ చేస్తే ఈ ఆప్షన్ ఈ ఫామ్ అనేది ఈ హోమ్ ట్యాబ్లో ఫామ్ గ్రూప్లో ఫామ్ అనే గ్రూప్లో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది షో అవుతుంది దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఓకే చేయండి ఇప్పుడు చూడండి హోమ్ ట్యాబ్లో ఫామ్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ అయ్యింది కదా ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి దీనిపైన చూడండి ఇక్కడ మనకి షీట్ త్రీలో డేటా మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి షీట్ త్రీ అండ్ మనకి పైన ఎంటర్ చేసిన హెడ్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ షో అవుతున్నాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే రికార్డు ఆల్రెడీ ఒకటి ఎంటర్ చేస్తున్నాం ఇప్పుడు కొత్త రికార్డ్ ఎంటర్ చేయడానికి ఇక్కడ న్యూ బటన్ పైన క్లిక్ చేయండి చూడండి వరుస సంఖ్య రెండు తర్వాత పేరు సురేష్ ఇచ్చి ఎంటర్ చేస్తే నెక్స్ట్ తండ్రి పేరు పుట్టిన తేదీ మొత్తం డేటా ఎంటర్ చేస్తున్నాను సెకండ్ పర్సన్ తలకి డేటా ఎంటర్ చేస్తాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే న్యూ బటన్ పైన క్లిక్ చేస్తే న్యూ రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది సో న్యూ బటన్ పైన క్లిక్ చేశాను ఎస్ ఇక్కడ మనకి నెంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా టైప్ చేసాం కదా దీన్ని మనం డిలీట్ చేసేద్దాం కాబట్టి ముందు దీన్ని ఫామ్ క్లోజ్ చేద్దాము అండ్ ఈ ఈ కాలమ్స్ అన్ని ఈ రోస్ అన్ని కూడా సెలెక్ట్ చేశాను డిలీట్ చేశాను ఎలా డిలీట్ చేయాలి ఓకే సో ఇప్పుడు ఓకే చూసారు కదా ఇప్పుడు మనకి నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎంటర్ చేయాలంటే ఫామ్లోకి వెళ్ళండి న్యూ బటన్ పైన క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు నేను డేటా ఎంటర్ చేయండి నేను ఫాస్ట్గా ఫాస్ట్గా నేను చూపించేస్తున్నాను ఇంగ్లీష్లో టైప్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను న్యూ రికార్డ్ న్యూ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు వానికి ఆటోమేటిక్గా చూడండి థర్డ్ రికార్డ్ ఎక్కడ ఎంటర్ చేయడం జరిగింది అది ఇప్పుడు మీరు ఫోర్త్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే చేస్తే మళ్ళీ న్యూ రికార్డ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఫోర్త్ రికార్డ్ యాడ్ అయిపోతూ ఉంటుంది సో మనకి మెయిన్ టేబుల్ మెయిన్ డేట్ మెయిన్ షీట్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మొత్తం డేటా ఎంట్రీ అంతా కూడా ఈ ఫామ్లోనే క్రియేట్ చేసుకోవచ్చు అంటే టైప్ చేసుకోవచ్చు ఓకే అలాగే ప్రీవియస్ రికార్డ్ కావాలనుకుంటే ప్రీవియస్ రికార్డ్ పైన క్లిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ రికార్డ్ అని చూసుకోవచ్చు అనమాట అర్థమైందా లేదా ఏదైనా ఎంట్రీ డిలీట్ చేయాలని కూడా డిలీట్ చేసుకోవచ్చు అక్కడ సో ఎక్సెల్లో వీటితో పాటు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి అండ్ ఇక్కడ కొంత డేటా నేను ఎంటర్ చేసి ఉన్నాను ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాలమ్స్ వైజ్గా డేటా ఉంది ఇప్పుడు చూడండి సండే మండే అన్నీ కూడా ఎలా ఉన్నాయి మనకి కాలమ్స్లో ఉన్నాయి ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఈ డేటాని నాకు రివర్స్ చేయాలనుకుంటున్నాను ఓకే స్విచ్చింగ్ చేయాలి అంటే ఎలా స్విచ్చింగ్ చేయాలంటే కాలమ్స్ నేమ్స్ అన్నీ కూడా అడ్డువర్స్లో రావాలి దాని తర్వాత డేటా కాలమ్స్లోకి జరగాలి అలాంటప్పుడు మనం ఎలా చేయాలి ఇప్పుడు అన్ని మనీ ఇక్కడ సండే మండే ట్యూస్డే ఇట్లా టైప్ చేసి ఈ నెంబర్లన్నీ మనం టైప్ చేసే చాలా పెద్ద పని కదా సింపుల్గా నేను ఇప్పుడు చే చెప్పే ప్రాసెస్లో మొత్తం డేటాని మీరు స్విచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట రోలో ఉండే డేటాని కోలం గాను కోలంలో ఉండే డేటాని రో గాను సో దానికి మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఈ డేటాని సెలెక్ట్ చేయండి కాపీ చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత కంట్రోల్ సి కాపీ లేదంటే ఇక్కడ మీరు కాపీ బటన్ క్లిక్ చేసినా కూడా అవుతుంది చూడండి అండ్ దాంతో ఎక్కడ కావాలంటే అక్కడ కర్ సెల్ యాక్టివేషన్ పెట్టి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి చూడండి ఇక్కడ పేస్ట్ స్పెషల్ ఒక వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఈ డైలాగ్ బాక్స్ మీకు వస్తుంది ఇందులో ట్రాన్స్పోజ్ అని ఉంటుంది చూసారా ఓకే బటన్ పని క్లిక్ చేయండి చూసారా మీకు ఎంత ఈజీగా డేటా మొత్తం మారిపోయిందో ఇక్కడ చూడండి ఫస్ట్ డేట్ మండేలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ డేట్ మండేలో ఉంది అంటే డేటా యాజ్ యూజువల్గా వచ్చింది కదా బట్ కాలమ్స్ అన్ని గాను రోజు అన్ని కాలమ్ డేటా కాలమ్స్ గాను మారడం ఇక్కడ మీరు గమనించవచ్చు అలాగే మీరు మరొక ఎగ్జాంపుల్ ఇంకా కూడా చూడొచ్చు సో పక్కన మరో డేటా ఉంది కదా నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉంది నాకు ఇక్కడ తెలుగు హిందీ తెలుగు ఇంగ్లీష్ హిందీ వెర్టికల్గా వచ్చి తర్వాత డేటా అంతా కూడా హారిజెంటల్గా రావాలి సో అప్పుడు నేనేం చేయాలి మొత్తం సెల్స్ అన్నీ సెలెక్ట్ చేయండి డేటా ఉన్న రేంజ్ తర్వాత కాపీ చేయండి కంట్రోల్సీ కాపీ అండ్ ఎక్కడ అక్కడ సెల్ యాక్టివేషన్ పెట్టండి రైట్లకి ఇవ్వండి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళిన తర్వాత మీకు వచ్చే డైలాగ్ బాక్స్లో ట్రాన్స్పోజ్ అని పెట్టి ఓకే ఇవ్వండి జస్ట్ అంతే చూడండి హెడ్డింగ్స్ కాలం హెడ్డింగ్స్ అని లెఫ్ట్ వైపుకు వచ్చాయి అండ్ డేటా అంతా కూడా మీరు రావడం గమనించవచ్చు ఎంత ఈజీగా ఉంది కదా సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఇలా డేటాని కాలమ్స్లో డేటాని రోజు కానీ రోజు కానీ కాలమ్స్లో డేటాని రోజులో డేటాని కాలమ్స్ కానీ మార్చాలి ఉంటే ఓకే అలాంటప్పుడు మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ డేటా ఎంటర్లో మనం మనం మరొకటి తెలుసుకోబోతున్నాం ఏంటి అంటే ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ డేటా ఫా అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో మనకి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధమైన డేటా ఎంటర్ చేస్తున్నాం కదా ఇప్పుడు చూడండి కొన్ని కాలంలో ఉన్న సెల్స్లో ఉన్న డేటాకి దీనికి దీనికి సంబంధం ఉండదు బట్ మరికొన్ని కాలమ్స్లో ఉన్న సెల్స్లో మనకి రిపీటెడ్ నేమ్స్ కానీ రిపీటెడ్ ఎంట్రీస్ కానీ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇందులో మెమరీ మెమరీ కార్డు ఉంది ఫస్ట్ సెల్లో మెమరీ కార్డు చాలా చోట్ల ఎంట్రీ చేసి ఉన్నాం అంటే ఇప్పుడు మనకి మొత్తం డేటాలో ఓకే మెమరీ కార్డ్ లిస్ట్ నాకు సపరేట్గా కావాలి లేదా గర్ల్స్ లిస్ట్ సపరేట్గా కావాలి బాయ్స్ లిస్ట్ సపరేట్గా కావాలి లేకపోతే ఏరియా వైజ్గా సెపరేట్ కావాలి ఈ డేటా నుంచి మనం బయటకి తీయాలి అని అనుకుంటే ఏం చేయాలి దాన్ని మనం ఏం చెప్తామంటే ఫిల్టర్ అంటాం అంటే మొత్తం డేటాలో కావాల్సింది మాత్రమే మనం తీసుకోవడం అనమాట నేను చూపిస్తున్న ఈ ఎగ్జాంపుల్ టేబుల్లో ఓకే ఇందులో నాకు ఓన్లీ పెన్ డ్రైవ్ లిస్ట్ మాత్రమే కావాలి ఓకే సో అలాంటప్పుడు ఏం చేయాలి దానికోసం మీరు ఏం చేస్తారంటే హెడ్డింగ్స్ అన్ని కూడా ఇలా సెలెక్ట్ చేయండి అండ్ ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ బటన్ పని క్లిక్ చేయండి ఇక్కడ ఫిల్టర్ బటన్ పని క్లిక్ చేయండి ఆటోమేటిక్ మీకు చిన్న ఏర్ మార్క్స్ అనేది రావడం గమనించవచ్చు చూడండి ప్రతి హెడ్డింగ్ లో మీకు ఒక ఏర్ మార్క్ వస్తుంది ఇది ఫిల్టర్ బటన్స్ అంటారు ఇప్పుడు ఇందులో నుంచి మనం ఫిల్టర్ చేయాలి అంటే ఇప్పుడు ఫిల్టర్ చేసేటప్పుడు ఐటమ్ వైజ్కి ఫిల్టర్ చేయాలనుకుంటున్నారా కంపెనీ వైజ్కి ఫిల్టర్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ప్రైస్ లెవెల్లో ఫిల్టర్ చేయాలనుకుంటున్నారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అయితే నాకు పెన్ మాత్రమే కావాలి సో అప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయాలి ఎందుకంటే మొత్తం ఐటమ్ లిస్ట్ అంతా కూడా ఇది కదా ఇందులో ఉంది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ఆల్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి అన్ని డీ సెలెక్ట్ అవుతాయి మొత్తం లిస్ట్లో రెండే రెండే కేటగిరీస్ ఉన్నాయి మెమరీ కార్డ్ అండ్ పెన్ డ్రైవ్ మాత్రం ఉంది కాబట్టి రెండు చూపించాయి అంతకుమించి ఎక్కువ ఉంటే మనకి ఇక్కడ లిస్ట్ చూపిస్తాయి అనమాట అండ్ అలాంటి అందులో డీసెలెక్ట్ చేసుకుని మీకు ఏ ఐటమ్ అయితే షో చేయాలనుకుంటున్నారో ఆ ఐటమ్ పైన క్లిక్ చేయండి అండ్ దాని తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఓన్లీ మెమరీ కార్డ్ లిస్ట్ మాత్రమే చూపించింది అర్థమైందా లేదా అండ్ ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేయండి ఇదే ఫిల్టర్ బటన్ పైన నేను మెమరీ కార్డ్ టిక్ చేసి పెన్ డ్రైవ్ మాత్రం పెట్టి ఓకే చేస్తున్నాను ఇప్పుడు మన ముందు పెన్ డ్రైవ్ లిస్ట్ మాత్రమే వచ్చింది ఈ విధంగా మన డేటాలో ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఓకే అయితే ఈ పెన్ డ్రైవ్లో కూడా మనకి వై జెడ్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి పీక్యూఆర్ కంపెనీలను తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కంపెనీ ఫిల్టర్ బటన్ పైన క్లిక్ చేసుకుని వై జెడ్ ఉంచి మిగతాది తీసేసి ఓకే చేస్తే ఈ పెన్ డ్రైవ్ వై జెడ్ కంపెనీలు ఎన్ని ఉన్నాయో మొత్తం డేటా ఫిల్టర్ అయి వస్తుంది అనమాట సో ఇది పెద్ద మొత్తంలో డేటా ఉండేటప్పుడు అందులో ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పేషెంట్స్ లిస్ట్ ఉన్నారు స్టూడెంట్స్ లిస్ట్ ఉన్నారు లేకపోతే ఎంప్లాయీస్ లిస్ట్ ఉన్నారు అందులో ఏ స్టేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేకపోతే పలానా పిన్ కోడ్లో ఎంతమంది ఉన్నారు లేదా అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఇలా మనం చూసుకోవడానికి ఫిల్టర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి అండ్ నేను మొత్తం డేటా రావడం కోసం సెలెక్ట్ ఆల్ పెట్టి ఓకే చేస్తున్నాను అంతే సో నెక్స్ట్ ప్రాసెస్లో మనం డేటా ఎంట్రీలో చూసుకునేటప్పటికీ మనం డూప్లికేట్స్ ఎంట్రీస్ కనుక పడిపి ఉంటే అప్పుడు మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఓకే ఇప్పుడు మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్లో కాకుండా పెద్ద పెద్ద వర్క్ రియల్ వర్క్స్లో చూసుకున్నట్లయితే ఎక్కువ ఎంట్రీస్ ఉంటాం ఉంటూనే ఉంటాయి అయితే ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఎంట్రీ మరొకసారి పడకూడదు లేకపోతే ఎంటర్ చేసిన పర్సన్ నేమ్ మరొకసారి రిపీట్ కాకూడదు అని మీరు అని అనే రూల్ ఉంటే కనుక ఎలా ఐడెంటిఫై చేయాలి మల్టిపుల్ టైమ్స్ కనుక ఎంట్రీ పడిపి ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం సో ఇప్పుడు నేను ఈ డేటా సెలెక్ట్ చేస్తున్నాను ఈ రేంజ్ ఇప్పుడు మనం డేటా ట్యాబ్లోకి వెళ్తే డేటా టూల్స్ గ్రూప్లో రిమూవ్ డూప్లికేట్స్ దీని దీనిపైన క్లిక్ చేయండి అండ్ మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఇందులో బాగా అబ్జర్వ్ చేయండి మనకి కాలమ్స్ అని వచ్చాయి కాలమ్ ఏ ఐటమ్ కంపెనీ ఇక్కడ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాయి అన్నమాట ఓకే అందులో నాకు కావాల్సింది ఐటమ్ వైజ్గా నాకు డూప్లికేట్ ఎంట్రీస్ కావాలి కాబట్టి నేను ఐటెం పైన క్లిక్ చేశాను మిగతాదంతా తీసేస్తున్నాను ఆప్షన్స్ అన్నీ కూడా లేదా ఇక్కడ అన్సెలెక్ట్ ఆల్ ఉంది చూసారా సెలెక్ట్ ఆల్ ఆర్ అన్సెలెక్ట్ ఆల్ ఇలా చేసి చేసుకోవచ్చు అండ్ ఐటమ్ మాత్రం సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి మై డేటా హ్యాజ్ ఎడర్స్ అని ఉంది అంటే ఇక్కడ పైన ఇది టిక్ లేకపోతే కనుక మీకు పైన హెడ్డింగ్స్ అనేవి ఇందులో కనబడవు సో ఇక్కడ టిక్ ఉంటేనే మీకు హెడ్డింగ్స్ తొలక నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి షో అవుతాయి సరే ఇక నేను ఒక ఐటమ్ వైజ్గా నేను ఫిల్టర్ డూప్లికేట్స్ చూడాలనుకుంటున్నాను కాబట్టి సో ఐటమ్ కాలం సెలెక్ట్ చేశాను ఓకే బటన్ పని క్లిక్ చేసాను ఓకే చేసా చూడండి ఫైవ్ డూప్లికేట్ ఎంట్రీస్ తీసేయగా మిగిలినవి ఇదొక ఐటెం ఇది ఒక ఎంట్రీ మాత్రమే చూపించింది ఇలా డూప్లికేట్ ఎంట్రీస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్సల్లో డేటా ఎంట్రీ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా డేటా వచ్చేస్తుంది వెంటనే ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఈ కాలంలో పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను ఓకే ఈ కాలంలో పేమెంట్ డీటెయిల్స్ అంటే పేమెంట్ డీటెయిల్స్ అంటే ఏంటి క్యాష్ పేయడా లేకపోతే ఫోన్పే పేడా లేకపోతే గూగుల్ పే ద్వారా పేమెంట్ చేస్తున్నారా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తున్నారా అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా అనేది ఇక్కడ పేమెంట్ సెక్షన్లో రాయాలి అయితే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఐటమ్ దగ్గర మనం క్యాష్ పేమెంట్ అని టైప్ చేయటం గూగుల్ పే అని టైప్ చేయటం కాకుండా అక్కడ ఆటోమేటిక్గా లిస్ట్ షో అవుతాయి ఎలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఇక్కడ టైప్ చేశాను ఇక్కడ ఉన్నట్టుగా మన ఇక్కడ షో అవ్వాలి ఓకే ఇక్కడ టైప్ చేసిన అవసరం అనమాట సో అప్పుడు ఏం చేయాలంటే చూడండి ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి నేను డేటా ట్యాబ్లోకి వెళ్ళి డూ డేటా టూల్స్లో డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేశాను ఇందులో సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే ఎలో అన్నది లిస్ట్లో క్లిక్ చేస్తే లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేయండి సోర్స్ అనే ఆప్షన్ చూసారా ఇక్కడ ఈ ఆరో మార్క్ పైన క్లిక్ చేసి ఈ సెల్స్ అన్ని కూడా ఇలా సెలెక్ట్ చేయండి అండ్ ఇప్పుడు క్లిక్ చేసి ఆరో మార్క్ పైన అండ్ ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే చాలు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐటెం పేమెంట్ ఈ ఆర మార్క్ పైన క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సెకండ్ సెల్ లో కూడా ఈ ఆరో మార్క్ ఆటోమేటిక్గా చూస్తుంది ఇందులో మనం ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ పేమెంట్ మెథడ్ ఏదైతే సెలెక్ట్ అయి ఉందో అంటే పేమెంట్ చేసారో మనం డైరెక్ట్గా ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది కేవలం ఈ పేమెంట్ మా ఆప్షన్ మా పే మెథడ్స్ మాత్రమే కాకుండా కొన్ని కొన్ని చోట్ల స్టే స్టేట్స్ ఎంటర్ చేయడము డిస్ట్రిక్ట్స్ ఎంటర్ సెలెక్ట్ చేసుకోవటము దాని తర్వాత గర్ల్స్ ఆర్ బాయ్స్ సెలెక్ట్ చేసుకోవటం మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా డ్రా ఈ లిస్ట్లో డేటా వాల్యుడేషన్ లిస్ట్లో క్రియేట్ చేసి ఉంచుకున్నట్లయితే మనకు ఈజీగా డేటా ఎంటర్ చేసుకోవచ్చు బట్ ఈ మెయిన్ డేటా అనేది మీరు ఎక్కడైనా దూరంలో లేకపోతే ఇంకెక్కడైనా టైప్ చేసి ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి మార్పులు చేసినా ఇక్కడ కూడా మాడిఫికేషన్ జరిగిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎక్స్ అప్పుడప్పుడు మనకి ఎలాంటి ఈ విధంగా డేటా వస్తూ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు మనము కొన్ని వెబ్సైట్స్ నుంచి కానీ లేకపోతే సిఎస్వి ఫైల్ నుంచి కానీ మనకు డేటా కనుక కాపీ చేసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం అడ్రస్ అంతా కూడా కామా వైజ్గా వస్తాయి ఇప్పుడు దీన్ని మనం సరిగ్గా అరేంజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఇది కరెక్ట్గా అరేంజ్మెంట్లో లేదు అంటే కాలం గాను తర్వాత రో వైజ్ గాను సపరేట్గా షో అయితే అవ్వట్లేదు దీన్ని తీసుకొచ్చి మనం ఎక్సెల్లో కాపీ పేస్ట్ చేస్తే ఏమవుద్దు చూడండి నేను ఒక ఇలా డేటా కాపీ చేసి మనం ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేసామనుకోండి ఇలా డైరెక్ట్గా కాలం ఏ కాలంకి ఆ కాలం డేటా వచ్చేస్తుంది మామూలుగా అయితే ఏమవుతుందంటే మనకి ఈ మొత్తం ఈ కామా డేటా ఎలాగైతే చూపిస్తుందో అదే ఇక్కడ మనకి షో వచ్చేస్తుందనమాట దాన్ని మనం అరేంజ్ చేయడానికి అందులో మొదటి కాలం సెలెక్ట్ చేసి అండ్ దాని తర్వాత డేటా మెనుకి వెళ్ళి అండ్ డేటా వాల్యూ సారీ డేటా ట్యాబ్లో టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఆప్షన్ పని క్లిక్ చేస్తే మనకి ఇందులో చూడండి సీరియల్ నెంబర్ దాని తర్వాత నేమ్ తర్వాత మనకి అన్ని డివైడ్ అవుతాయి అనమాట కాలమ్స్ వైజ్గా మెయిన్ కాపీ చేసుకునే డేటాలో కామాలు ఉన్నాయి కాబట్టి కామా వైజ్గా మనం డివైడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ టిక్ కామాలో పాత్ర పెట్టి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఫినిష్ బటన్ పైన క్లిక్ చేస్తే చాలు ఈ విధంగా డేటా అనేది సపరేట్ అవుతుందనమాట ఏ క్వాలంకి కాలమ్ అండ్ రోకి రోకి రోగా చూడండి ఫ్రెండ్స్ కొన్ని సందర్భాల్లో మనం డేటా ఎంటర్ చేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో కొన్ని అడ్డు వరుసలు ఖాళీ ఉండిపోతూ ఉంటాయి కదా ఈ విధంగా మధ్యలో ఉన్న ఖాళీని మనం క్లియర్ చేసి మొత్తం డేటాను ఒక దగ్గరికి ఎలా చేర్చాలో చూడండి సో దానికోసం మనం ఈ డేటా మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేయండి కంట్రోల్ జీ ప్రెస్ చేస్తే గోటో ఆప్షన్ లోకి వెళ్తారు దాని తర్వాత స్పెషల్ లోకి వెళ్ళండి ఇందులో చూసుకున్నట్లయితే బ్లాంక్స్ అన్నది కదా ఇక్కడ బ్లాంక్స్ లో టిక్ పెట్టి ఓకే చేయండి వెంటనే మీకు ఆ బ్లాంక్స్ అన్ను ఉన్న సెల్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి ఇప్పుడు కంట్రోల్ మైనస్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా డిలీట్ ఆప్షన్ వస్తుంది కదా షిఫ్ట్ సెల్స్ అప్ అనే దాంట్లో టిక్ పెట్టేసుకుని ఓకే చేయండి సో వెంటనే మీరు ఇక్కడ డేటా మొత్తం అంటే ఖాళీ రోస్ అన్ని కూడా డిలీట్ అయ్యి డేటా అంతా కూడా ఒక దగ్గర షో అవ్వడం మీరు గమనించు నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరైటీగా ఉంటుంది చూడండి అండ్ ఇది ఇప్పుడు మీరు వినక తెలిసిన వాళ్ళు కూడా వినక వినకపోయి ఉండొచ్చు ఇక్కడ నేను కొంత డేటా ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను ఇందులో ఒక నలుగురి మెంబర్స్ తో డేటా ఎంటర్ చేశాను కాకపోతే హెడ్డింగ్స్ అన్ని కూడా ఒక దగ్గర ఫస్ట్ క్యాండిడేట్ సెకండ్ క్యాండిడేట్ థర్డ్ క్యాండిడేట్ ఇట్లా పేస్ట్ అయిపోయింది అనమాట ఆర్డర్లో లేనిది మన ఆర్డర్లో ఎలా తీసుకొచ్చి ఇక్కడ మనం అరేంజ్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు వరుస సంఖ్య ఇక్కడ కాపీ చేసి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు పేరు ఇక్కడ పేస్ట్ చేస్తారు తండ్రి ఇక్కడ పేస్ట్ పేరు పేస్ట్ చేయాలి తెలియకపోతే కదా అలా కాకుండా సింపుల్గా నేను ఒకే ఒక సింపుల్ ట్రిక్తో ఈ మొత్తం డేటాని ఒక అరేంజ్లో ఒక ప్రాపర్గా నేను అరేంజ్ చేస్తున్నాను అనమాట అది ఎలాగో చూడండి కాస్త నేను జూమ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ సెల్ యాక్టివే ఎక్కడి నుంచి డేటా కావాలో అక్కడ సెల్ యాక్టివేషన్లో పెట్టి ఇప్పుడు నేను ఒక వీటికి నేను ఇప్పుడు ఫస్ట్ సెల్ అడ్రస్ ఏ వన్ కదా ఈ ఏ వన్కి ముందు ఒక చిన్న అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఎలా అంటే డిడి అని పేరు ఇస్తున్నాను దాని తర్వాత ఫస్ట్ సెల్ అడ్రస్ ఏ వన్ కదా ఏ వన్ అని టైప్ చేస్తున్నాను ఓకే అబ్జర్వ్ చేయండి ఎంటర్ప్రైజ్ చేసా ఇప్పుడు దీన్ని క్లీస్ తీసుకొచ్చి ఏ అండ్ ఫోర్ సెల్స్ వరకు నేను ఇలా డ్రాగ్ చేశా ఎందుకు ఫోర్ హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి సరే ఇప్పుడు మనకి ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా అంటే ఇట్లా ఫోర్ రోస్ వరకు మనం ఇలా డ్రాక్ చేయాలి ఎలా డ్రాక్ చేస్తారు ఇక్కడ డీడీ ఏ వన్ నుంచి ఏ వన్ నుంచి ఏ ఫోర్ అయ్యింది కదా ఇప్పుడు డీడీఏ ఏ ఫైవ్ నుంచి అండ్ ఇక్కడ లాస్ట్ వరకు ఫిల్ చేయాలి ఎలా చూడండి నేను కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నాను పైనది కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను డబుల్ క్లిక్ ఇచ్చి బ్యాక్ స్పేస్ ఇచ్చి ఫైవ్ ఇస్తున్నాను ఎందుకంటే ఫోర్ తర్వాత ఫైవ్ కదా ఎంటర్ ప్రెస్ చేయండి అండ్ మళ్ళీ దీనిపైన యాక్టివేషన్ నుంచి అండ్ కార్నర్లు పెట్టి మళ్ళీ డ్రాగ్ చేయండి అండ్ ఇక్కడ కూడా అంత సేమ్ కంట్రోల్ డీ ప్రెస్ చేసి ఎఫ్ టూ ప్రెస్ చేస్తే కర్సర్ వస్తుంది ఇందులో ఎనిమిది తర్వాత తొమ్మిది కాబట్టి అది తొమ్మిది టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను మళ్ళీ క్లిక్ చేసి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్కి ఇప్పుడు పదహారు తర్వాత పదిహేడు కాబట్టి పదిహేడు ఎంటర్ మళ్ళీ యాక్టివేట్ చేసి అండ్ చివరి వరకు నేను డ్రాగ్ చేసాను ఓకే చూడండి డి ఏ ఏ వన్ నుంచి ఏ ట్వంటీ వరకు ఏ వన్ నుండి ఏ ట్వంటీ వరకు మనకి డేటా ఉంది సరిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా సెలెక్ట్ చేయండి ఓకే అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను ఈ విధంగా ఎందుకు చేశాను మీకు అర్థమైందో లేదా ఇక్కడ డిడిఏ డిడి అనేది ఒక మనం మామూలుగా టెంపరీగా పెట్టుకున్న పేరు అనమాట ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అప్ టు ఏ ట్వంటీ వరకు ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ డేటా ఏ ట్వంటీ వరకు మాత్రం ఉంది సో సెలెక్ట్ చేయండి కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే ఫైండ్ ఆప్షన్లోకి వెళ్తారు ఓకే ఈ రీ ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్లో రీప్లేస్లోకి వెళ్ళండి ఇక్కడ రీ ఫైండ్ వాట్ అన్న దగ్గర ఫైండ్ వాట్ అన్న దగ్గర కామన్ అన్నిటికీ కామన్గా ఉండేది ఏంటి డీడీ పేరు పెట్టాము కదా డిడి అని పెడతాము రీప్లేస్ విత్ అన్న దగ్గర ఈక్వల్ టు మాత్రమే టైప్ చేసి రీప్లేస్ ఆల్ కొట్టండి చాలు సో ఇప్పుడు చూడండి ట్వంటీ రీప్లేస్మెంట్స్ అయ్యాయి అండ్ మొత్తం డేటా కూడా ఇటువైపు రావడం ఇక్కడ గమనించవచ్చు చూసారా అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్స్ అనేవి కాస్త కాలం విడితే పెంచితే చాలు మనం మొత్తం డేటా ఒక వరుస క్రమంలో రావడం గమనించవచ్చు ఓకే అండ్ ఇవాళ వీడియోలో మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను మీరు కాస్ట్ చూస్తే మాత్రమే రాదు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఒకసారి కాకపోయినా మల్టిపుల్ టైమ్స్ చూడండి ప్రాక్టీస్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ వస్తే కనుక ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో అంతవరకు సరే తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే